నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా ఇస్టియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఎదురోళ్ళకి ఇబ్బందులు కలిగజేస్తుంది వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు డామినెంట్ క్యారెక్టర్గా ఉంటారు చాలా ఈజీగా ఎదురు వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తుంటారు బట్ ఎదురోళ్ళ యొక్క కష్టాలను కానీ ఎదురోళ్ళ యొక్క బాధలను కానీ ఎదురు వాళ్ళ యొక్క సమస్యలు కానీ వీళ్ళకు పట్టించుకోరు వీళ్ళు కనీసం సానుభూతి ఉండదు ఎంపతి ఉండదు బికాస్ మేము చాలా గ్రేట్ పర్సన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు చేసి తీరాలి వాళ్ళు మాకు ఉపయోగపడాలి అని ఎదురు వాళ్ళ ఫీలింగ్స్ని వదిరోళ్ళ కష్టాలని ఎదురు వాళ్ళ యొక్క అవసరాలని వీళ్ళు హ్యాండిల్ చేసి వాళ్ళ పనులు సక్రమించుకోవడానికి పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు మేము చాలా వాళ్ళమని ఫీల్ అవుతుంటారు అలా వాళ్ళు అని ఫీల్ అయినప్పుడు ఆ గొప్ప పనులు చేయలేకపోతే వాళ్ళు ఓటమని అంగీకరించరు ఒక హీరో ముసుగు లోపల విలన్ వచ్చి సక్రమంగా చేయలేని పనులు అక్రమంగా రకరకాల వ్యక్తుల్ని ఎక్స్ప్లోయిట్ చేయడం ద్వారా మ్యానిపులేట్ చేయడం ద్వారా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు చూడండి చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా అలాగే ఉంటుంది వాళ్ళు సక్రమ పద్ధతిలో చేయలేకపోతే ఇంకొక పద్ధతిలో మ్యానిపులేట్ చేసి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు అది బెదిరించడం ద్వారా కావచ్చు బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కావచ్చు వాళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళు మలుచుకోవడం ద్వారా కావచ్చు నేను హీరోని మీరు తప్పనిసరిగా నేను లీడర్ అయినప్పుడు మీరు కేడర్లు కాబట్టి కంపల్సరీగా నా మాట విని తీరాలన్నట్టుగా డామినేట్ క్యారెక్టర్ చాలా డామినేటింగ్గా ఉంటారు చూసే వాళ్ళకి చాలా డైనమిక్గా ఉంటారు వాళ్ళ అందంగా కనపడాలని ఒక ప్రయత్నం కావచ్చు లేదనుకుంటే హీరో వర్షిప్లా ఉండాలని ఒక ప్రయత్నం కావచ్చు మొత్తం మీద అందరి దృష్టిలో పడాలనుకుంటారు అందరి దృష్టిలో పడడం వరకు ఓకే అది చాలామందికి ఉండొచ్చు కానీ ఎదడోళ్ళని ఏమాత్రం వీళ్ళు అర్థం చేసుకోరు ఒక కష్టం వచ్చినా కన్నీరు తొడ్డాల్ అంతే దట్స్ దేర్ ప్రాబ్లం దట్స్ దేర్ ప్రాబ్లం టు సఫర్ అంటే వీళ్ళు కనీసం సానుభూతి ఉండదు ఎంపతి ఉండదు సింపతి ఉండదు రెండు ఉండదు సానుభూతి ఉండదు సహానుభూతి ఉండదు ప్రతి ఒక్కరూ తమ కోసం పని చేసి పెట్టాలి కానీ వీళ్ళు ఎవరి కోసం పని చేసి పెట్టరు ప్రతి ఒక్కరూ వీళ్ళకి హెల్ప్ చేసి పెట్టాలి కానీ వీళ్ళు ఎవరికి హెల్ప్ చేయరు చాలా ఆరోగెంట్గా ఉంటారు ఒకసారి సడన్గా కోపం వస్తూ ఉంటుంది వాళ్ళ పనులు అవ్వకపోతే కల్ నాయక్ నాయకురా అలా అయిపోతారు కూడా ఒకసారి కుట్రలు పండడం కానీ ఆఫీసులో రకరకాల పాలిటిక్స్ క్రియేట్ చేయడం కానీ లేదు కూడా వాళ్ళ ప్రాజెక్టు ఎప్పుడు కాకపోతే వేరే వాళ్ళ ప్రాజెక్టు వీళ్ళ ప్రాజెక్టుగా చూపించడం కానీ ఆరు వాళ్ళ ప్రాజెక్టులు కనిపించకుండా చేయడం కానీ చాలామంది క్రెడిట్లు వేల క్రెడిట్లుగా చెప్పుకోవడం కానీ ఇంకొకరు క్రెడిట్ రాకుండా అడ్డుకోవడం కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆరు ఆఫీసుల్లో కానీ పాలిటిక్స్లో కానీ సినిమాల్లో కానీ ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఒక్కడుంటే చాలు మిగతా వాళ్ళకి ఇబ్బందులే ఇబ్బందులు కాబట్టి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఈనాడు రాజకీయాల్లో ఎక్కువైపోయి చూసుకొని కావాల్సి ఉంటే వాళ్ళు సక్రమంగా చేయలేకపోతే ఎదురో ఎదురో వ్యక్తిని అక్రమంగా రకరకాల ఇబ్బందులు కలగజేయడం అనేది జరుగుతుంటుంది చూసుకోండి కక్ష సాధింపుగా జరుగుతున్న చూసుకోండి ఎవరైనా సరే ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తన మాట నెగ్గాలనుకుంటారు ఎదురు ఇబ్బందులు పెట్టైనా సరే తన మాట ఎగ్గించుకుంటారు హీరోలు కూడా అలా అనుకుంటారు నా మాట నెగ్గాలనుకుంటాడు బట్ కష్టపడి పైకి వస్తాడు అది హీరో వర్షిప్ అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ హీరోలో కనపడే విలన్లు వాళ్ళు ఏం చేస్తారు తన మాట నగ్గాలనుకుంటారు తన మాట నగ్గించుకోవడం కోసం ఎదురు వాళ్ళ యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటారు ఎదురు వాళ్ళ యొక్క బలహీనలతో ఆడుకుంటారు ఎదురు వాళ్ళ కష్టాలని వీళ్ళు మెట్లుగా వలుచుకొని పైకి వెళ్ళిపోతుంటారు కాబట్టి నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటే మన మొన్న పర్సనాలిటీ గురించి చెప్పుకున్నాం అదొక ట్రైట్ అది ఇది ఒక ట్రైట్ అది అది ఇది కొన్ని ఈక్వల్గా కొన్ని ఉంటాయి కానీ నా సిక్స్టీ పర్సనల్ట్ ఉంటే ఎదురు చాలా కష్టాలు పెడుతుంటారు విలనిజం ఉండే హీరోలుగా కనిపించే వ్యక్తులు కాబట్టి దీని నుంచి త్వరగా బయటపడకపోతే మీకు తెలియకుండానే మీరు ఒక ఊబులోకి ఇరుక్కుపోతారు అది మీకు అది అని తెలియకపోవచ్చు మీ ప్రవర్తనలో ఉందనే విషయం గమనించేటప్పటికీ మిమ్మల్ని ఎదురవాళ్ళు ఇట్ విస్ట్ ఇట్ వికెట్గా చూసుకుంటారు బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు కాబట్టి ఈ ఈ మీరు అన్యాయం చేస్తే ఎదరోలు ఊరుకోరు కదండి వాళ్ళే అన్యాయం చేస్తారు కాబట్టి ఈ పర్సనాలిటీ ఉందని మీరు ఇప్పుడు కనీసం ఇటువంటి వీడియోల ద్వారా అయినా సరే నా నేను రాసిన బుక్కుల ద్వారా అయినా గమనించిన వాళ్ళు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే మాత్రం మీతో పాటు మీకు కష్టాలు వస్తాయి మీతో పాటు ఇతరులకు కూడా కష్టాలు క్రియేట్ చేస్తారు ఆరోగ్య మస్తు